నమస్కారం. ప్రజావాణి వార్తలకు స్వాగతం. నేను భాగ్యశ్రీ. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలేనని పోలీసుల సాయంతో వైసీపీ సర్కారు దారుణంగా వ్యవహరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గుంటూరు అరండల్ పేటలో పల్నాడు వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీకి ఓటేసినంత మాత్రాన గ్రామాల నుంచి వెళ్లిపోమంటారా అని నిలదీసిన చంద్రబాబు ఇప్పటి వరకు 7 చంపేశారని మరో 22 మందిపై దాడికి దిగారని ఆరోపించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా డిస్కో రాజా నిర్మాతమవుతుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఆ సినిమా తర్వాత సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన డాన్సీ ను సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రాజెక్టు ను సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేయనున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ కథ చర్చలు పూర్తయ్యాయని, కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా సమాచారం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. సోనియాను కలిసిన వారిలో ఆయన భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. మర్యాద పూర్వకంగానే వీరు సోనియాను కలిసినట్టు సమాచారం. హైదరాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అదే బాటలో నడిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. సోనియాను రేవంత్ కుటుంబ సభ్యులు కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంచలన విజయం ఎలా ఉంటుందనే విషయాన్ని మరోమారు చాటి చెప్పిన చిత్రంగా అర్జున్ రెడ్డి కనిపిస్తుంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ శాలిని పాండేకే కూడా ఈ సినిమా నుంచి క్రేజ్ తీసుకొచ్చింది. గ్లామర్ పరంగా, నటన పరంగా శాలిని పాండే కుర్ర మనసులను కొల్లగొట్టేసింది. దాంతో ఈ అమ్మాయి తెలుగులో ఫుల్ బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మాయి చెప్పుకోదగిన సినిమా ఏది చేయలేకపోవడంతో వెనుకబడిపోయింది. దాంతో ఇక ఈ అమ్మాయి పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ లక్కీగా ఈ అమ్మాయి యశ్ రాజ్ ఫిలిం బ్యానర్ లో 3 భారీ సినిమాల్లో చేయడానికి డీల్ కుదుర్చుకుంది. ఆ మూడింటిలో ఒక సినిమాలో ఆమె రణ్వీర్ సింగ్ జోడీగా కనిపించనుందట. ఈ 3 సినిమాలతో శాలిని పాండే దశ తిరిగిపోవడం ఖాయమనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభిస్తుంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి కళ్లజోళ్లను ఉచితంగా అందించనున్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. తెలుగుదేశం నాయకులు తనను కులం పేరుతో దూషించారని వైసీపీ నేత తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవిని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను వినాయకుడి మండపంలోకి వస్తే స్వామి మైలపడతారని టీడీపీ నేతలు అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గీయుల ఫిర్యాదుతో తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన 4 నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1 కొమ్మినేని శివయ్య, A2 కొమ్మినేని సాయి, A3 కొమ్మినేని రామకృష్ణ, A4 కొమ్మినేని బుజ్జిలపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన పంచాయత్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. భేటీకి ముందు ఆల్ జమ్మూ కాశ్మీర్ పంచాయత్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు అనిల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, అమిత్ షాతో మేము భేటీ కాబోతున్నాం. ఆర్టికల్ 370 రద్దు అంశంపై చర్చ జరగనుంది. పంచాయతీల అభివృద్ధిపై కూడా చర్చించబోతున్నాం అని తెలిపారు. అసోసియేషన్ కు చెందిన మరో సభ్యుడు మాట్లాడుతూ, ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు ధన్యవాదాలు చెప్పబోతున్నామని తెలిపారు. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నందుకు జమ్మూ కాశ్మీర్ కు ఇది సంతోషకర సమయమని చెప్పారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేయాలని జమ్మూ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తమ రాష్ట్రంలోని పంచాయతీలకు ఉన్న సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లబోతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా సమాజాన్ని, మతాలను విభజించి లబ్ది పొందేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కన్నా విమర్శించారు. ఇందుకోసం ప్రజాధనాన్ని వినియోగించి మత ప్రచారకులకు గౌరవ వేతనం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేతనాలను గ్రామ వాలంటీర్ల ద్వారా చెల్లించేందుకు నిర్ణయించడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య లౌకిక దేశమైన భారత్ లో ప్రజాధనాన్ని వినియోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కన్నా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని జత చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రజావాణి న్యూస్. ప్రజావాణి సింగర్స్ గాయని గాయకులకు సువర్ణ అవకాశం. మీరు బాగా పాడగలరా? మీ మధురమైన స్వరంతో అందరి మనస్సు గెలుచుకోవాలని ఉందా? మీకున్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి మీ ప్రజావాణి సింగర్స్ మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని